వెల్కమ్ స్టూడెంట్స్, 7th క్లాస్ ఇంగ్లీష్ మీడియం జనరల్ సైన్స్ సెమిస్టర్ 1లో ఫస్ట్ లెసన్ న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ అనేటటువంటి చాప్టర్లో క్లాస్ నెంబర్ 1 ఇంట్రొడక్షన్ క్లాస్ చూద్దాం. న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్. ఈ లెసన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద మెంట్ బై న్యూట్రిషన్? న్యూట్రిషన్ అంటే తెలుగులో పోషణ అంటాం. న్యూట్రిషన్ ఆర్ పోషణ అంటే ఏదైనా ఒక లివింగ్ ఆబ్జెక్ట్, లివింగ్ బీయింగ్, అది హ్యూమన్ కావచ్చు, ఒక యానిమల్ కావచ్చు, ఒక ప్లాంట్ కావచ్చు. ప్లాంట్ కూడా లివింగ్ థింగే. సో ఈ లివింగ్ థింగ్స్ అనేవి గ్రో అవ్వడానికి ఏ కాంపోనెంట్స్ అయితే అవసరమో ఆ కాంపోనెంట్స్ని న్యూట్రిషన్స్ అంటాం. లివింగ్ థింగ్స్ గ్రో అవ్వడానికి ఏవైతే అవసరమో, ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుసు మనము యానిమల్స్ కానీ హ్యూమన్స్ కానీ గ్రో అవ్వాలి అంటే, పెరగాలి అంటే విటమిన్స్ కావాలి, ఫ్యాట్స్ కావాలి, కార్బోహైడ్రేట్స్ కావాలి, అవునా? మినరల్స్, న్యూట్రిషన్స్, రకరకాలైనటువంటి విటమిన్స్, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, ఇలాంటి విటమిన్స్ కానీ, ఫ్యాట్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ, ఇలాంటి రకరకాలైనటువంటి న్యూట్రిషన్స్తో మనము గ్రో అవుతూ ఉంటాం. మనం ఏ విధంగా అయితే న్యూట్రిషన్స్ని ఉపయోగిస్తామో ద కాంపౌండ్స్ ఆఫ్ ద ఫుడ్ ఈజ్ కాల్డ్ న్యూట్రియంట్స్. మనము గ్రో అవ్వడానికి తీసుకునేటటువంటి ఫుడ్లో ఉండేటటువంటివి ఏమేమి ఉంటాయి? ఫుడ్లో ఫ్యాట్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, ఇలా రకరకాలైనటువంటి కాంపోనెంట్స్ ఉంటాయి మనం తీసుకునేటటువంటి ఫుడ్లో. మనము ఫుడ్ తీసుకోవడం ద్వారా రకరకాల కాంపోనెంట్స్ మన బాడీకి అందడం ద్వారా మనము గ్రో అవుతుంటాం. ఎలా అయితే హ్యూమన్స్, యానిమల్స్ ఎలా అయితే గ్రో అవుతుంటాయో అలాగే ప్లాంట్స్కి కూడా కొన్ని రకాలైనటువంటి, హ్యూమన్స్ కానీ యానిమల్స్ లాగే ప్లాంట్స్కి కూడా కొన్ని రకాలైనటువంటి మినరల్స్, అదేవిధంగా న్యూట్రియంట్స్ అనేవి అవసరం ప్లాంట్ గ్రో అవ్వాలి అంటే. వాటి గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఇక్కడ ద ఆర్గానిజమ్స్ మేక్ ఫుడ్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ సింపుల్ సబ్స్టెన్సెస్ ఈజ్ కాల్డ్ ఆటోట్రోపిక్. ఆటోట్రోపిక్, మళ్ళీ ఒకసారి, ద ఆర్గానిజమ్స్ మేక్ ఫుడ్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ ద సింపుల్ సబ్స్టెన్సెస్ ఈజ్ కాల్డ్ ఆటోట్రోపిక్. ఆటోట్రోపిక్ సబ్స్టెన్సెస్, ఆటోట్రోపిక్ ఆర్గానిజమ్స్ అంటాం. ఆర్గానిజమ్స్ మేక్ ఫుడ్ దెమ్సెల్వ్స్, వాటంతటా అవే ఫుడ్ తయారు చేసుకుంటాయి బై యూజింగ్ సింపుల్ సబ్స్టెన్సెస్ లైక్ ప్లాంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ ఉన్నాయి, ప్లాంట్స్ వాటి యొక్క ఫుడ్ని అవే తయారు చేసుకుంటాయి బై యూజింగ్ కార్బన్ డయాక్సైడ్, బై యూజింగ్ సన్లైట్, బై యూజింగ్ క్లోరోఫిల్, బై యూజింగ్ వాటర్, ఇలాంటి సింపుల్ సబ్స్టెన్సెస్ని యూజ్ చేసుకొని ప్లాంట్స్ వాటి ఫుడ్ని అవే తయారు చేసుకుంటాయి. ఇలాంటి ఆర్గానిజమ్స్ని ఆటోట్రోపిక్ ఆర్గానిజమ్స్ అని చెప్తారు, రైట్? ద యానిమల్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ టేక్ ఫుడ్ ప్రిపేర్ బై ద ప్లాంట్స్, దే ఆర్ కాల్డ్ హెట్రోట్రోప్స్. హెట్రోట్రోప్స్, హెట్రోట్రోప్స్ అంటే ఏ యానిమల్స్ అయితే ప్లాంట్స్ మీద బేస్ అయి జీవిస్తూ ఉంటాయో వాటి ఫుడ్ని అవి తయారు చేసుకోలేవు. ప్లాంట్స్ నుంచి వచ్చేటటువంటి ఫుడ్ని తీసుకొని అవి గ్రో అవుతుంటాయో అలాంటి ఆర్గానిజమ్స్ని ఏమంటామో హెట్రోట్రోప్స్ అని చెప్తాం. ఇలా టూ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. వీటిల్లో ఈ చాప్టర్లో మనం నేర్చుకునేది ప్లాంట్స్ గురించి. ప్లాంట్స్ ఏ విధంగా తమ ఫుడ్ని అవి తయారు చేసుకుంటాయి, అలా ఫుడ్ని తయారు చేసుకోవడంతో పాటుగా వాటిలో ఏమేమి న్యూట్రిషన్స్ ఉంటాయి అవి గ్రో అవ్వడానికి, ఈ విషయాలన్నీ కూడా ఈ లెసన్లో మనం నేర్చుకుంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.